మీ అందరూ ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఒకే ఒక ఛాన్స్ అన్నాడు వచ్చి తల మీద చేయి పెట్టాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు అందరూ నష్టపోయారు ఒక్కరు కాదు ఏ వర్గం కూడా ఆనందంగా లేదు మీరు ఆలోచించండి ఐదేళ్లలో మీ ఖర్చులు ఎంత మీ ఆదాయం ఎంత అంతకు మురుపు మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా ఇప్పుడు స్వేచ్ఛ ఉందా మీకు మీ ఎమ్మెల్యే ఎంత రౌడీజం చేసిన ఒకప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ప్రజలకు భయపడేవాడు ఇప్పుడు ఎమ్మెల్యేకి ప్రజలు భయపడుతున్నారు కానీ అలాంటి కూడా వస్తా ఉంటాయి ఒకటే మిమ్మల్ని ప్రజలు కోరుతున్నా మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది మీ భవిష్యత్తు వేరే వాళ్ళ చేతల్లో లేదు సరైన నాయకుడిని సరైన పార్టీని ఎంపిక చేసుకోండి తద్వారా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది ఆ విషయం మీ అందరికి తెలియజేస్తూ మీరు ఓటు వేస్తారా లేదా ఓటు కూడా కావాలి ఎందుకు కావాలంటున్నానంటే నేను ఏ పని చేసినా నేను ఒకప్పుడు చేశానంటే నాకు అధికారం ఉంది కాబట్టి చేశాను నాకు అధికారం లేకపోతే నాకు అవకాశం లేదు ఒక పాలసీ తీసుకురావడానికి మార్పు తీసుకురావడానికి అలాంటప్పుడు నేను ఏం చెప్పినా తీరి అవుతుంది పుస్తకాలు రాయించి నేను కానీ ఒక రాజకీయ పార్టీ ద్వారా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు చేసిన పనులు వాస్తవం దానివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది నేను ఏదైనా పుస్తకం రాస్తే పలాయన ఒక పుస్తకం రాశాను కొంతమంది చదువుకోవచ్చు తప్ప లాభం లేదు అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరేది ఒక నాయకుడు మంచి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది ఒక మంచి నాయకుడు ఉంటే దేశం బాగుపడుతుంది ఒక మంచి నాయకుడు ఉంటే గ్రామం బాగుపడుతుంది ఒక మంచి వ్యక్తి కుటుంబంలో తయారైతే ఆ కుటుంబం బాగుపడుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికీ నాయకుడు ముఖ్యం ఆ నాయకుల్ని తయారు చేసుకోవడంలో ఎంపిక తయారు చేసుకోవడం మీ అందరి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతమైన నాయకులుగా తయారు కావాలి థ్యాంక్ యూ చెల్లం నేను చెప్పేది నీకు సరిపోతుంది అనుకుంటాను ఓట్ల కోసమే నేను పనిచేయడం లేదు మీ కోసరం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా అది నాకు వేరే నాయకులకి వ్యత్యాసం నమస్తే సార్ చెప్పమ్మా ఉచిత బస్సు అన్నారు కదా ఇక్కడ ఉచిత బస్సు అన్నారు కదా సార్ కర్ణాటకం చూసి కాఫీ కొట్టారు వీళ్ళు అంటున్నారు సార్ ఇక్కడ ప్రజలంతా ఓకేమ్మా ఇప్పుడు నేను అడుగుతున్నాను మంచి పనులన్నీ పుస్తకాలు ఏముంటాయి ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి ఎక్కువ వాస్తవాలు రాసినప్పుడు నాలెడ్జ్ కరెక్ట్ రాస్తే పరీక్షల్లో వస్తుంది కానీ పుస్తకాలను చూసి రాసామంటే ఎవరేం చెప్తారుసరికి మనం పుస్తకాలను చూసి రాయలా నేను అవగాహన చేసుకుంది డాక్రా సంఘాలు ఎప్పుడు పెట్టాను నేను ఇప్పుడు పెట్టానా 96 97 లో పెట్టాను ఎప్పుడు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చా ఎప్పుడు మీ పిల్లల ఆడపిల్లలకు 33% ఉద్యోగాల్లో రాజకీయాల్లో కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టాం ఈరోజు ఆర్టీసీ కండక్టర్లు ఉన్నారు ఎప్పుడు పెట్టిన పాలసీ ఆ రోజు పెట్టిన పాలసీ ఆ రోజుట్లోనే ముందర 3 సీట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేశాను మీకు ఐడియా ఉందా ఇలాంటివన్నీ చేసిన పార్టీ దానికి ఇంకొక ముందడుగేసి మీరు ఆర్టీసీల్లో బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఎక్కువగా తిరిగే అవకాశం వస్తుంది ఇంకొంచెం పనులు చేయడంలో కానీ నాలెడ్జ్ పెంచుకోవడానికి వెసులుబాటు వస్తుందని ఉద్దేశంతో పెట్టాం తప్పకుండా మంచి పని ఎక్కడున్నా దాన్ని కూడా చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కానీ వేరే వాడు చేశారు కాబట్టి నేను చేయను అదే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసేది అదే పనులు చేస్తున్నాడు నేను ప్రజావేదిక కట్టాను ఇదే మరగ పెద్ద హాలు ఇది ఇట్లనే ఉంటుంది అది కూడా ప్రజావేదిక నేను కట్టాను కదా దాన్ని కూల్ చేశాడు ఇంకేమన్నా అలా మూర్ఖుణ్ణి నేను అమరావతికి హైదరాబాద్ డెవలప్ చేశాను సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాను హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే మూడో నగరం సైబరాబాద్ పేరు పెట్టి దాన్ని ఒక మహానగరంగా తయారు చేశాం ఆ రోజు బిల్ గేట్ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో ఎవడూ నష్టం చేయలేదు నేను చేసిన పనులన్నీ కొనసాగించారు ఇతను అమరావతిని నాశనం చేశాడు
ఇండస్ట్రీస్ అందరిని తరిమేశాడు, పోలవరాన్ని భ్రష్టపట్టించాడు, ఇరిగేషన్ నాశనం చేశాడు. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని అర్థం చేసుకుని దానివల్ల ప్రజలకు లాభం ఉంటే అది చేసేదే సుపరిపాలన, అది చేయకపోతే మాత్రం కరెక్ట్ కాదు. సో మీరు చెప్పినట్టు నా ఆలోచన ఒకటి, ప్రపంచంలో నేను ఇప్పుడు చేసిన పనులన్నీ మీరు చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో అధ్యయనం చేసి రాబోయే 25 సంవత్సరాల్లో దీనివల్ల మార్పులు చేర్పులు ఏ విధంగా వస్తాయో ఆలోచించుకొని 25 ఏళ్ళు 30 ఏళ్ళకు మునిపే ఐటీకి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అమ్మా. ఓకే నెక్స్ట్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు సుహాసిని, మీరాపురం గ్రామం సార్. నేను మెడికల్ స్టూడెంట్ని, థర్డ్ ఇయర్ సార్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏ సబ్జెక్ట్ అమ్మా? ఎంబీబీఎస్ సార్. ఓకే చెప్పమ్మా. యా సార్, యూరప్ బోస్నియా కంట్రీలో చదువుతున్నాను సార్. ఇది వరకు మన జగన్ సార్ ఒక ప్రామిస్ చేశారు అబౌట్ లిక్విడ్ బ్యాన్ గురించి. సో తను చెప్పారు కానీ తను పాటించలేదు, తను ఏం చేయలేదు. సో నెక్స్ట్ మీరు 2024లో మీరు సీఎం అవుతే దీని గురించి మీరు దీనిపైన మీ స్పందన ఏంటి? ఏదమ్మా దిశ యాప్ అను మాట్లాడేది? లిక్విడ్ బ్యాన్ సార్. లిక్విడ్ బ్యాన్, లిక్కర్ బ్యాన్. ఓకే అమ్మా. ఇప్పుడు ఓకే, నీ పేరేంటమ్మా? సుహాసిని సార్. సుహాసిని కూర్చోమ్మా, కూర్చో సుహాసిని. ఇప్పుడు సుహాసిని ఒక క్వశ్చన్ అడిగింది. నేను ఎప్పుడు కూడా అసాధ్యమైన పనులు చేసి చెప్పి ఓట్లు సంపాదించుకొని మోసం చేయడం నాకు తెలియదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో కూడా రెండు రకాలు. ఒకటి అబద్ధాలు చెప్పడం, అసత్యాలు చెప్పడం, అధికారం వచ్చిన తర్వాత బుకాయించడం. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ రాకమునుపు నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత దశల వారీగా చేయడం కోసరం రేట్లు పెంచుతా వస్తే తాగేవాళ్ళ సంఖ్య తగ్గుతా వస్తుంది కాబట్టి రేట్లు పెంచుతా వస్తానని చెప్పాడు. మూడోది, ఇవన్నీ కూడా మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి చేసే విధానం. అక్కడి నుంచి ఏం చేశాడో అతనికి కావాల్సిన స్వార్థం ఒకటి ఉంది. ఆ స్వార్థం ఏంటి? డబ్బులు సంపాదించాలి. మొత్తం డిస్టిలరీస్ కానీ బ్రాండ్లు కానీ అమ్మకాలు కానీ మోనోపోలీ చేసుకున్నాడు, విపరీతమైన డబ్బులు సంపాదించాడు. అది కూడా కల్తీ మద్యం వచ్చేసింది, నాసిరకం వచ్చేసింది, ఆరోగ్యం పోయింది, లెక్క పెట్టుకోలేదు. ఇటీవల ఏం చేశాడు? దీన్ని నేను రేపు మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటు అడుగుతాను, లేకుండా మీ దగ్గర రానని చెప్పేశాడు, చెప్పాడు కూడా. ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు మద్యపాన నిషేధాన్ని తాకట్టు పెట్టి. ఎన్నేండ్లు 25 ఏళ్ళు తాకట్టు పెట్టాడు. నువ్వు అర్థం చేసుకున్నావా సుహాసిని? నువ్వు అర్థం చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలో మహిళలు అర్థం. అది మోసం, దగ. కానీ మనందరం ఏమనుకుంటాం, ఆయన చెప్పాడు మీరు మర్చిపోతారు, మీ మెమరీ కూడా తక్కువ ఉంటుంది, ఎన్నో పనులు అదొక పని అని. కానీ ఆ రోజు ఈరోజు నేను చెప్పింది మద్యపానాన్ని పూర్తిగా నిషేధించలేము కానీ నియంత్రణ చేస్తామనేది నా విధానం. తప్పకుండా రేపు గవర్నమెంట్ వస్తానే మద్యపానాన్ని నియంత్రణ చేసి కంట్రోల్ చేసి లిమిటెడ్ షాపులు పెట్టి అదే మారిగా నాణ్యమైన మద్యపానం కూడా సరఫరా చేస్తే ఆరోగ్యం కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి వాటికి నేను శ్రీకారం చుడతా. కానీ చేయలేని పని నేను ఎప్పుడు చెప్పను, అది మంచిది కూడా కాదు, అది మోసం చేయడం తప్ప. నేను ఆ పని చేయను. విశ్వసనీయత అనేది మనం చేసే పనుల వల్ల వస్తుంది. 45 ఏళ్ళుగా నేను ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పింది చేసా, చేసిన దానికి ఫలితాలు వచ్చాయి.